రాజ్యం అమెరికా అడుగడుగున అద్భుతమైనటువంటి పరిశీలనలో ఉన్నాయంటారు. అట్లాంటిది 10 సంవత్సరాలుగా తన మెయిళ్ళు తన శత్రుదేశమైనటువంటి రష్యాకి సహకరించేటువంటి ఒక దేశంలో ఉందని కనిపెట్టలేకపోయింది. చివరికి ఎవరో మధ్యలో ఇట్లాగ తప్పు జరుగుతుందయ్యా అని చెప్పినా కూడా సరిదిద్దుకోలేదు. 10 సంవత్సరాల పాటు అమెరికాకి సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లన్నీ కూడా వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోవడం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇప్పుడు తాజాగా ఇది బయటపడింది, మాలి అనే దేశానికి వెళ్ళడం. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే లక్షలాది మెయిల్స్ మాలి పోయేందుకు కారణమైనటువంటిది అమెరికావి. ఇవన్నీ సాధారణ మెయిల్స్ కావు. అగ్రాజ్యం అమెరికాకు చెందిన అత్యంత కీలక సైనిక రహస్యాలు ఉన్నాయి. అందులోనూ చేరింది అమెరికా బద్ధశత్రు రష్యాకు మిత్రుడైన పశ్చిమాఫ్రికా దేశం మాలికి. అసలు ఏం జరిగిందంటే అమెరికా సైన్యంలో సమాచార చేరవేతకు MIL అనే ఎక్స్టెన్షన్ ఉన్న డొమైన్ వినియోగిస్తారు, అంటే .MIL అనేటువంటి. అయితే మెయిల్ పంపేటప్పుడు ML అని పొరపాటున టైప్ చేశారు, దీంతో ఇది .ML అని. మెయిల్స్ అన్ని మాలి డొమైన్కి వెళ్ళాయి. అమెరికా సైన్యాధిపతి జనరల్ జేమ్స్ మెకాన్ విల్లే తన పర్యటనలో బస చేసే హోటల్ గది నెంబర్లు, సైనికుల ఆరోగ్య వివరాలు, ఇంకొందరు ఉన్నతాధికారుల ప్రయాణ వివరాలు సైతం వీటిలో ఉన్నాయి. సైనిక స్థావరాల ఫోటోలు, అందులోని సిబ్బంది, నౌకాదళ కదలికలు, నేవీ సిబ్బంది వంటి రక్షణ రహస్యాలు కూడా అక్కడికి వెళ్ళిపోయినాయి. కొన్నేళ్లు సాగిన ఈ పొరపాటును అమెరికా గుర్తించలేకపోయింది. మాలి డొమైన్ని పర్యవేక్షించేటువంటి నెదర్లాండ్స్ హాలండ్కి చెందినటువంటి ఇంటర్నెట్ ఎంటర్ప్రెన్యూర్ జోహన్నెస్ జుర్బియర్ దీన్ని పసిగట్టాడు. ఇదంతా 10 ఏళ్లుగా కొనసాగుతుందని పలుసార్లు అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించాడు కూడా. అయితే తప్పుగా వెళ్ళిన మెయిల్స్ని జనవరి నుంచి జుర్సియన్ సేకరిస్తున్నాడు వాళ్ళు పట్టించుకోకపోయేటప్పుడు. జనవరి నుంచి 1.17 లక్షల మెయిల్ అట్ట వెళ్ళిపోయినాయట. చిత్రం ఏంటంటే మాలి ప్రభుత్వంలో జుర్బియర్ ఒప్పందం సోమవారంతో ముగిస్తే పెద్ద ప్రమాదం పొంచి ఉంది, అప్రమత్తం కమ్మంటూ ఈ నెల అమెరికా అధికారులను హెచ్చరిస్తూ లేఖ రాశాడు. దీంతో అగ్రరాజ్య రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ స్పందించి తప్పును సరిచేస్తున్నట్టు ప్రకటించింది. దేశ భద్రతకు సంబంధించిన సమాచారం తప్పుదారి పట్టాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న పెంటగాన్ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కమాండర్ టీమ్ గోర్మన్ తెలిపారు. .MIL వెళ్లకుండా మాలికి చేరుతున్న డొమైన్ బ్లాక్ చేసినట్టు చెప్పారు. కానీ ఇప్పటికి వెళ్ళిపోయినటువంటి వాటి లెక్కలు ఏంటని నేనే చెప్పలే.